హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవి వంటిల్లు కార్యక్రమంలో పలావ్ తయారీ విధానం తెలుసుకుందాం పలావ్కి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ 2 కప్పులు బంగాళదుంపలు 1 కప్పు క్యారెట్ 1 కప్పు బీన్స్ 1 కప్పు ఉల్లిపాయలు 1 కప్పు టమాటాలు 1 కప్పు బఠానీ 1 కప్పు ఉప్పు తగినంత యాలకులు 2 దాల్చిన చెక్క 1 అనాస పువ్వు 1 లవంగాలు 4 మరాఠీ మొగ్గ 1 జావిత్రి 1 కొత్తిమీర 1 కప్పు పచ్చిమిర్చి 4 వెల్లుల్లి 20 యాలకులు 2 దాల్చిన చెక్క 1 లవంగాలు 4 కావాల్సిన పదార్థాలు చూసాం కదా తయారు చేసే విధానం తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి 4 లవంగాలు 4 దాల్చిన చెక్క 5 పచ్చిమిర్చి 5 వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి కొంచెం కలర్ మారేంత వరకు వేయించి 1 కప్పు కొత్తిమీరను కూడా వేయాలి మొత్తాన్ని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది పలావ్కి మనం మసాలా రెడీ చేసుకుంటున్నామండి మిక్సీ జార్లో వేసుకోవాలి అంతే మనకి పలావ్ మసాలా రెడీ అయిపోయింది దీన్ని కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ ఆకు అనాస పువ్వు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు జావిత్రి మరాఠీ మొగ్గ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి మరొకసారి బాగా వేయించాలి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బీన్స్ ముక్కలు వేసుకోవాలి బఠానీలు వేయాలి మొత్తాన్ని బాగా కలపాలి 1-5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మగ్గుతాయి తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి 2 కప్పులు బాస్మతి రైస్కి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి కరెంటు కుక్కర్ అయితే 1/2 కప్పు ఎక్కువే పోసుకోవాలి బాస్మతి రైస్ అనేది సన్నగా ఇరగకుండా ఉంటుంది బాగా డెలికేట్ కాబట్టి మనం ఇరగకుండా కలపాలి 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి మూత తీసి వాటర్ వేసుకోవాలి ఒక 1/2 కప్పు ఎక్కువ నీళ్ళు వేస్తే మంచిది కరెంటు కుక్కర్ కాబట్టి కరెక్ట్ కొలతల్లో ఉడుకుతుంది మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టేయడమే ఒకసారి మూత తీసాము మన పలావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ